ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య వాగ్దానాన్ని స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చొచ్చెను. ఆమెన్, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజున మనము జీవిస్తున్నటువంటి యొక్క జీవిత విధానాలలో, మన ప్రయాణాలలో, మనం చేస్తున్న పనులలో, మన ఉద్యోగాలలో, మన వ్యాపారాలలో, మన బిడ్డల జీవితాలలో, వారి యొక్క ఉన్నతమైన స్థితి కొరకు, దేని కొరకు నువ్వు మొరపెడుతున్నావో, ఎటువంటి శ్రమలో నువ్వు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నావో, నా మంచి యేసయ్య నీకు ఒక వాగ్దానాన్ని ఆయన ఇస్తూ ఉన్నారు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. దేవుడు నీ ప్రార్థన ఆయన అంగీకరించబోతున్నాడు. నువ్వు పెట్టేటువంటి మొర, నువ్వు చేసేటువంటి ప్రార్థన ఆయన సన్నిధి చేరుతూ ఉంది, ఆయన చెవులలోకి అది చొచ్చుతూ ఉన్నది, ఆయన చెవులలోకి వినబడుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, కాబట్టి దేని గురించి నువ్వు కలవరం చెందవద్దు. నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనకి నా మంచి యేసయ్య ఒక జవాబును ఆయన నీకు ఇవ్వబోతున్నాడు. ఈరోజు నీ కొరకు నేను సేవకునిగా ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థనలోకి వహించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతివైన యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రోజున తండ్రినైనా మీరు మా కొరకు ఇచ్చినటువంటి వాక్య వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము నాయనా. మేము చేస్తున్న ప్రతి ప్రార్థన, మేము శ్రమలో ఉన్నప్పుడు ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నామో, కన్నీరు కారుస్తున్నప్పుడు ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నామో, కుమ్ములిపోతున్నప్పుడు ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నామో, బంధువులు త్రోసివేశారని అయా కుమ్ములతో మేము చేస్తున్నటువంటి ప్రార్థన, స్నేహితులు విడిచిపెట్టారు అని, అయా మా దగ్గర ఏదీ లేదు అని, ఎవరైతే మమ్మల్ని కృంగ తీశారో ప్రభు, భయంకరమైన శ్రమలలో వదిలేశారో ప్రభు, అటువంటి సమయాలలో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు నైనా మా ప్రార్థన ఆలకించి మీరే బంధువుగా, మీరే తండ్రిగా, మీరే సహాయకుడిగా దిగివచ్చి మా ప్రార్థన ఆలకించి జవాబు దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు అంతటిని కూడా మా జీవితాలకు దీవెనకరంగా మార్చండి, ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితిని దయచేయండి. ఎంతమంది అయితే ఈ యొక్క వాక్య వాగ్దాలు వింటున్నారు, షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, ఈ యొక్క ఛానల్ అభివృద్ధి చెందటానికి ఎవరైతే ప్రయాస పడుతున్నారో అటు వారందరినీ మీరు దీవించండి నాయన. వారి ప్రార్థనలు మీరు ఆలకించండి, జవాబుగా దిగివచ్చి సహాయం చేయమని అడుగుచు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.